నార్మల్గా ఏమంటే నేను నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు అంటే నేను ఏదైనా నాకు ఏం పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్లస్ ఏదైనా మైండ్ కొంచెం పీస్ఫుల్ కోసం ఇలాంటి టైంలో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సాంగ్స్ ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ వచ్చి ఖచ్చితంగా నేను ఎక్సర్సైజ్ చేస్తాను అన్నమాట. సో నేను ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఎలాగ నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అలా అది ఎందుకు లాక్ వీడియో చేయకూడదు అని చెప్పి ఒక చిన్న థాట్ మైండ్లో వచ్చింది. సో చూద్దామంటే ఎక్సర్సైజ్ అంటే నేను పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు ఏం చేయను, జస్ట్ ఎంతసేపట్లో ఎన్ని పుషప్స్ కొట్టగలుగుతా అది వీడియోలో చూద్దాము. మనకు సరే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఎక్సర్సైజ్ చేసే ముందు మనం కన్ఫామ్గా బాగా చేయాలంటే సాంగ్స్ మస్ట్ ఇన్క్లూడ్ ఉండాలి. కాబట్టి ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకుందాం, సాంగ్స్ పెట్టుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఏమంటే బ్యాక్గ్రౌండ్లో నేను స్పీకర్లో పాటలు పెట్టుకొని నేను ఎక్సర్సైజ్ చేసినా కూడా ఒకవేళ సాంగ్ కనుక వితౌట్ ఇది నో కాపీరేట్ మ్యూజిక్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. అది కాపీరేటెడ్ కంటెంట్ అయితే ఖచ్చితంగా మనకి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వచ్చినా కూడా, ఇప్పుడు సపోజ్ నేను ఒక సాంగ్ ప్లే చేస్తాను అది ఒకవేళ యూట్యూబ్ లైసెన్స్డ్ అయితే ఖచ్చితంగా కాపీరేట్ క్లెయిమ్ పడుతుంది. సో ఇంకా యూట్యూబ్ మెయింటైన్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మ్యాటర్ ఏమంటే ఇప్పుడు నేను ఫ్రీ కంటెంట్ మ్యూజిక్ పెట్టుకోవాలన్నమాట, అంటే నో కాపీరేట్ మ్యూజిక్. ఎక్కువ వర్కౌట్ చేసేటప్పుడు కానీ పీస్ఫుల్గా కావాలన్నా కూడా ఎక్కువ లైక్ చేసేది అయితే శివుడి సాంగ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి శివతాండవం అయితే కాపీరేట్ నో కాపీరేట్ మ్యూజిక్ ఉంది. సో అది ప్లే చేసుకున్నాం, ఫస్ట్ ఇటు మనం స్పీకర్ కనెక్ట్ చేసుకోవాలి. బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకో, బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసుకుందాం. సడన్గా మనం ఏమైనా కరెక్ట్గా జరగాలనుకున్నప్పుడు ఇలా లేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇదేమో కొట్టుకుంటూనే ఉన్నది, ఇదేమో రావట్లేదు. మొత్తానికి అయితే బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది. ఇంకా వచ్చి ఇక్కడ మీరు కొన్ని వీడియోలు చూసిందరు, నాకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఆన్లైన్ సబ్మిట్లో ఉంటుంది. కొంచెం లుక్ బాగుండకపోవచ్చు కానీ నాకైతే యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి తీసుకొని షర్ట్ మనకు కావాల్సింది వచ్చేసింది. చాలా వరకు బాడీలో స్వెట్ బయటికి పోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆ బెనిఫిట్స్ నాకు ఏది తెలియదు, కాకపోతే నాకు ఇష్టం వచ్చినప్పుడల్లా ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటా. సో చూద్దాం పుషప్స్ అన్నీ కొడతాను. ముందుగా అయితే మనం సాంగ్ ప్లే చేసుకుందాం. దేవుడి దీంతో నేను అయితే పుషప్స్ కొట్టుకునేది, షోల్డర్కి అయితే నేను పెట్టుకున్నాను అన్నమాట. అది ఇంకా మొబైల్ ఎక్కడో ఒకటి సెట్ చేసి ఇక సాంగ్ ప్లే చేసుకుందాం. ముందుగా అయితే ఎక్సైజ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం బిల్డప్ ఎక్కువ అది పుష్ప చూద్దాం అనుకున్నాను. తెరిపోయింది
అంటే నేను కౌంట్ కూడా తెలుసుకోలేదు, ఒక టైమే నాకు తీసుకుంటాను. నాకు ఛాలెంజ్లు కావాలి, నాకైతే ఇలా కానీ ఒక 1 మంత్ డైలో 50 పుషప్స్ కొడితే జస్ట్ ఈ మజిల్స్ కోసం ఎక్కడికి వెళ్ళిపోతాం. కాకపోతే గట్టిగా ప్లాన్ చేసుకుని అనమాట. నార్మల్ అయితే నేను ముందంత ఎగిరి 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 అంటే నార్మల్గా నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే బెడ్రూమ్లో ఎవరు లేనప్పుడు సాంగ్స్ పెట్టుకొని ఫుల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాను అనమాట. అంటే నాకు రాదు డ్యాన్స్, కానీ ప్రాక్టీస్ చేస్తాను. సో ఈరోజు ఏం చెప్తా చెప్తా, ఇప్పటిదైతే అసలు ఒక గుళ్ళు మాట్లాడతాను.